కర్నూలు జిల్లా బనగానపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 48 కేజీల కేక్ ను కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన తనయుడు యువనేత భవిష్యత్ ఆశాజ్యోతి, కాటసాని ఓబుల్ రెడ్డిలు కేక్ కట్ చేసిన అనంతరం మేఘ రక్తదాన శిబిరాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా కాటసాని ఓబుల్ రెడ్డి తన రక్తాన్ని దానం చేశారు. అనంతరం గుండం నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది యువత రక్తదానం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం వీడిపోయాక ప్రజల తరపున ప్రతిపక్షంలో పోరాడి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి ఈ రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని 5 మండలాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదినం ఈరోజు రాష్ట్ర నలుమూలలా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మన బనగానపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా మరి ఎంతో సంతోషంగా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కలిసి ఐకమత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు కరోనా వల్ల చాలా వరకు ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మన పార్టీ కార్యకర్తలు ఈ యొక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి ఈ యొక్క రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఫ్రీగా మన వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి సరైన రక్తం లేక వారి యొక్క గ్రూపు దొరకక చాలామంది ఈరోజు రాష్ట్రంలో చనిపోతా ఉన్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కావచ్చు, కరోనా వల్ల కావచ్చు, వివిధ రూపాల్లో వివిధ జబ్బుల వల్ల చనిపోతూ ఉన్నారు. కాబట్టి మరి ఏదో మనం సెలబ్రేషన్ చేసుకొని అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టకుండా ఒక మంచి కార్యక్రమానికి మనం ఏర్పాటు చేస్తే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మేమంతా భావించి మరి మన పార్టీ కూడా ఆ విధంగానే భావించడం జరిగింది. అందుకోసం ఈరోజు రాష్ట్ర నలుమూలలో కూడా ఈ రక్తదాన శిబిరాలు అన్ని మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లోనూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మరి ఆ దేవుడు ఈరోజు ఇప్పటికే వరకు 48 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు మరి మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మరి సుదీర్ఘంగా పరిపాలించేదానికి ఆయన ఆయుధ ఆరోగ్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలవుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అయితే ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారో మరి వర్షాల సకాలంలో పడటం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి రైతులు ఒకటే చెప్తా ఉన్నారు, మేము గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పార్టీలు పోటీసాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీకి మరి ఈరోజు రావడం రైతులు చాలా ఆనందపడతా ఉన్నారు. మొన్న ఈ మధ్య తిత్లీ తుఫాను వచ్చింది, మరి ఈ విధంగా ఎన్ని తుఫానులు వచ్చినా అకాల వర్షాలు వచ్చినా కూడా రైతులు చాలా వరకు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మరి నష్టపోయిన ప్రతి ఎకరాకు సంబంధించి ఈరోజు రైతులు